హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ పుట్టినరోజున విడుదల చేసిన టీజర్ బిట్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో టీజర్ వస్తుందని సమాచారం. టీజర్ ను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. అంతేకాకుండా ఫిబ్రవరి నెలలోనే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏప్రిల్లో విడుదల చేయనున్నారు. మహర్షి మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇటీవలే అమెరికా షెడ్యూల్ అనంతరం హైదరాబాద్ కి తిరిగి వచ్చిన చిత్ర బృందం ఇక్కడ గ్రామీణ వాతావరణంలో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఆ షూటింగ్ కోసం ఓ విలేజ్ కి వెళ్లాలని భావించిన వీలు పడక హైదరాబాద్ పరిసరాల్లోనే విలేజ్ సెట్ ని నిర్మించారట. దీనికోసమే ఏకంగా 10 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది. అయితే ఇక్కడే ఓటిస్ట్ అమెరికాలో చిత్రీకరించాల్సిన ఓ పార్టీ సీన్ ని అక్కడ షూట్ చేయడం మర్చిపోయారట. దాంతో హైదరాబాద్ లోనే గ్రీన్ మ్యాట్ సెటప్ తో ఆ సీన్ ని పూర్తి చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇలా రకరకాల కారణాలతో బడ్జెట్ అదుపు తప్పుతుందని నిర్మాతలు వర్రీ అవుతున్నారట. మహర్షి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథతో తెరకెక్కుతుంది. స్నేహితుడిగా అల్లర్ నరేష్ నటిస్తున్నాడు. స్నేహం కోసం ఎంతకైనా తెగించే కుర్రాడిగా మహేష్ కనిపించనున్నారు. స్నేహితుడికి ఎదురైన సమస్య పరిష్కారం కోసం అమెరికా వెళ్లిన విలేజ్ రైతు కథాంశం ఇదని కూడా చెప్తున్నారు. స్నేహం విలువను ఔన్నత్యాన్ని చెబుతూనే కుటుంబ బంధాలు, అనుబంధాలు, రైతాంగం వంటి అంశాలని ఇందులో టచ్ చేస్తున్నారట. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. దిల్ రాజ్, పివిపి, అశ్విని దత్ త్రయం ఎక్కడా రాజీ లేకుండా అన్లిమిటెడ్ బడ్జెట్ ని ఈ సినిమాకి వచ్చిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.